టైమ్లెస్ కామెడీ, ఎప్పుడు చూసినా ఏ జనరేషన్ వాళ్ళు చూసినా మనసారా నవ్వుకోదగ్గ హాస్యభరిత చిత్రాలు చాలానే ఉన్నాయి మన తెలుగులో. జంధ్యాల గారి సినిమాలు వీటికి, అంటే ఈ జాన్రాకి ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం సినిమాలే కాదు, మనం జెమినీలో చూసిన అమృతం సీరియల్ టైమ్లెస్ కామెడీకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓ ఇంటర్వ్యూలో అమృతం ఎందుకు ఆపేశారు అని అడిగినప్పుడు గుండం గంగరాజు గారు ఇలా చెప్పారు, ఎందుకు ఆపేశామంటే రాయడానికి ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది ఇక్కడంతా అని తన తలకేసి చూపించారు. కామెడీ రాయడం అంత కష్టం. గుండం గంగరాజు గారి మాటల్లోనే చెప్పాలంటే అమృతం హిట్ అవ్వడానికి కేవలం పంచ్ డైలాగ్స్ కారణం కాదు, అమృతంలో మేము కొన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశాం, ఆ సిచ్యువేషన్స్కి ఆ పాత్రలు రియాక్ట్ అయిన తీరు జనాలకు నవ్వు తెప్పించింది. ఆయన అమృతం గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. సిచ్యువేషన్ బలంగా రాసుకుంటే అనుకున్న ఎమోషన్ పండాల్సిందే. అయితే కామెడీ కోసం సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కష్టం, అందులోనూ ఒక నేచురల్ సెటిల్డ్ కామెడీ క్రియేట్ చేయడం మరీ కష్టం. తెలుగులో బ్రహ్మానందం గారు పోషించిన కాందాదారోల్ ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఈ క్యారెక్టర్ ఆ పర్టికులర్ సినిమాలో ఎక్కడా కూడా జోక్స్ వేయడం లేకపోతే సెటైరికల్గా బిహేవ్ చేయడం లాంటివి ఏమీ చేయదు, కానీ ఆ క్యారెక్టర్ సీరియస్గా ఫేస్ చేసే ఇబ్బందులు మనకి నవ్వు తెప్పిస్తాయి. చార్లీ చాప్లిన్ గారు చేసిన సినిమాల్లో కూడా ఇదే ఫిలాసఫీ. సరే, ఇదంతా దేనికోసం అని ఎక్కువగా ఆలోచించకండి. ఈరోజు వచ్చిన జాతిరత్నాల సినిమాని అలా టచ్ చేద్దామని ఇలా కామెడీ మూలాల్లోకి వెళ్ళి ఏదో తోడదామని ప్రయత్నం చేశాను. అసలు జాతిరత్నాల సినిమాను అర్థం చేసుకోవాలంటే సినిమా పైన ప్యాషన్, స్క్రిప్ట్ అంటే ప్రేమ, క్యారెక్టరైజేషన్స్ పైన అవగాహన, రకరకాల భాషల్లో రకరకాల జానర్స్ చూసిన అభిరుచితో కూడిన అనుభవం. అబ్బో, ఇలాంటివి అస్సలు అవసరం లేదు. ఇంటర్స్టెల్లార్ మూవీ అర్థం కాక యూట్యూబ్లో అర డజన్ డీకోడ్ వీడియోస్ చూసి, ఆ తర్వాత మరో 2 సార్లు సినిమా చూసి, చివరికి క్రిస్టోఫర్ నోలన్ చెప్పినవి చెప్పనివి కూడా మనమే అర్థం చేసేసుకుని, ఫ్రెండ్స్ ముందు ఐఐటీని మొదటి అటెంప్ట్లో క్రాక్ చేసిన టాపర్లా బిల్డప్ ఇస్తూ, వాళ్ళకి ఈ మూవీని సజెస్ట్ చేసి మనం తోపని ఫీల్ అయిపోతూ, ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం వెతుకుతూ ఇంకేదో అయిపోతూ ఉంటే అక్కడే ఆగిపోండి. మనలాంటి వాళ్ళందరికీ గట్టి స్పీడ్ బ్రేకర్ వేసి స్పైన్లో డిస్క్లన్నిటికీ షాక్ ఇచ్చాడు ఈ మూవీ మేకర్ అనుదీప్. యాక్చువల్లీ సైన్ 45 ఈజ్ 1/√2, అలాగే కొసైన్ 45 ఈజ్ 1/√2. మనకి టాంజెంట్ అంటే సైన్ బై కొసైన్, కాబట్టి 1/√2/1/√2=1. అందుకని టాన్ 45 1 అయిందనమాట. కాబట్టి అకార్డింగ్ టు 3rd law of Newton ఇన్ ఆంథ్రపాలజీ, ఈ సినిమా ఆడియన్స్కి చాలా గట్టిగా రీచ్ అవుతుంది, నో డౌట్. జోక్స్ అపార్ట్, ఒక లాజిక్లెస్ మ్యాజిక్ ఈ మూవీ. క్యాష్ ప్రోగ్రామ్లో అనుదీప్ ఎలా ఉన్నాడో మనం చూసాం, ఈ సినిమా అలా ఉంటుంది. అసలు టీజర్లు ట్రైలర్లు అన్నీ వేస్ట్. అనుదీప్ ఏదన్నా ఓ టాపిక్ తీసుకుని ఓ 10 నిమిషాలు మాట్లాడితే అది కూడా జాతిరత్నాల సినిమా ట్రైలర్ అయిపోతుంది. నాకు సినిమా చూశాక అర్థమైంది ఏంటంటే మన అనుదీప్ అసలు సీసలు జాతిరత్నం. ఈ సినిమాలో జాతిరత్నాలు జస్ట్ అతను సర్కాస్టిక్ క్యారెక్టర్లో ఉన్న రకరకాల షేడ్స్కి టీజర్స్ అంతే. ఇకపోతే మన నెల్లూరు ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ నవీన్, నా సావు నేను జస్తాను నీకెందుకు లాంటి అవార్డ్ విన్నింగ్ నావెల్ రాసిన దర్శి, కరీంనగర్ శివ, రాహుల్ రామకృష్ణ, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండే వెన్నెల కిషోర్, అందరికంటే తోపు మన బ్రహ్మి గారు, వీళ్ల మధ్య మన చిట్టి ఫరియా, వీళ్ళందరూ అల్లరిని కలిపి జాతిరత్నాలు అనే మిక్సీలో వేసి తీసిన జ్యూస్ పుల్లగా, తీయగా, వగరుగా, ఇంకా ఇంకా చాలా చాలా రకాలుగా అలా అలా ఉంటుంది. తాగి చూడండి, మస్తుంది. రివ్యూని ఇలా ఎందుకు చెబుతున్నానంటే, ఇంకోలా చెబితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో రాహుల్ రామకృష్ణ కాస్ట్యూమ్స్లో ఆ కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకున్న కేర్ ఎక్స్ట్రాడినరీ అని గనక నేను చెప్తే, ఈ మూవీలో ఇంకేదో ఉందేమో అని మీరు అనుకుంటారేమో అని నా డౌట్. అందుకే ఇలా చెబుతున్నా. సరే, ఇంతకీ ఏముంది మూవీలో? అనుదీప్ విజన్ ఉంది. ఇలాంటి ఒక స్క్రిప్ట్, ఎలాంటి స్క్రిప్ట్ అంటే ఒక లూజ్గా కట్టిన పకోడీ పొట్లం లాంటి స్క్రిప్ట్ ఇది. సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అంతా కింద పడిపోతుంది. కింద పడకుండా తీసుకొచ్చినా సరే ఇంకాస్త గట్టిగా కట్టు పొట్లాన్ని అంటారు వేరే నిర్మాతలు. అయితే నాగ్ అశ్విన్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగిన సినిమా ఇది. అనుదీప్ విజన్ని నాగ్ అశ్విన్ అర్థం చేసుకున్నంత పర్ఫెక్ట్గా మరొకరు ఖచ్చితంగా అర్థం చేసుకునేవారు కాదు. దిస్ మూవీ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ పోర్ట్రేట్ నాన్ సెన్స్ విత్ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంటెన్షనల్ నాన్ సింక్, సింప్లీ సేయింగ్ ఎ లాజిక్లెస్ సెటైరికల్ మిరాకిల్. ఎవరిపైన సెటైర్? ఏదో వ్యవస్థలను మార్చాలనో, ఇంకోటో ఇంకోటో కాదు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే హ్యాపీనెస్ని అందుకోవడం చాలా ఈజీ అనేది ఈ సినిమా నుంచి నేను తీసుకున్న కోర్ ఐడియా. అలాగే ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఓ పాత కంపెనీని, ఆ కంపెనీని నమ్ముకుని ఉన్న వేల మంది ఉద్యోగుల్ని కాపాడిన ఓ 4 జాతిరత్నాల కథ ఈ జాతిరత్నాలు. బాక్స్ ఆల్రెడీ బద్దలైపోయింది కాబట్టి ఫుల్ గ్యాంగ్తో వెళ్ళండి, పొట్ట చెక్కలైపోతుంది. ఫుల్ 2 ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. అలాగే బ్లూ షర్ట్ వేసుకుని వెళ్ళకండి. నేను పొరపాటున బ్లూ షర్ట్ వేసుకుని వెళ్ళాను, నవీన్ నన్ను పిలుస్తున్నాడని సడన్గా అనుకున్నా. తీరా చూస్తే మన దేవరకొండ విజయసాయి ప్రత్యక్షం అవుతాడు చివరిలో బ్లూ షర్ట్ వేసుకుని. అలాగే మొదట్లో క్యూట్గా
కీర్తి సురేష్ కూడా మెరుస్తుంది. ఇందులో తన పేరు వనజాక్షి. అలా మెరిసి మాయమైపోవడం ఏంటండి, నేనేమన్నా వద్దంటానా ఇంకొంచెం సేపు ఉంటే? కీర్తి సురేష్ అలా మెరిసి మాయమైపోవడం నాకేం నచ్చలేదు. ఎనీహౌ, తర్వాత బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, ఎందుకు పాడే నీ పాట అంటారా? సినిమా చూసేటప్పుడు నన్ను గుర్తు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో. ఒకవేళ గుర్తొస్తే కనుక నాకు అదో తుత్తి. మిగిలిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది, గ్రేడింగ్ బాగుంది, ఎడిటింగ్లో ఈ మూవీని ఇంకాస్త స్విఫ్ట్ అండ్ క్రిస్ప్ చేయొచ్చని నా ఫీలింగ్. నాగశ్విన్ దాదాపు 7 పాటు ఈ సినిమా రిలీజ్ని హోల్డ్లో ఉంచాడు, పర్ఫెక్ట్ డెసిషన్. ఈ సినిమాని కనుక నేను కనుక ఓటీటీలో చూసుంటే ఇంత హిలీరియస్గా ఇంత ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యేవాడిని కాదేమో. ఇంకా అది మ్యాటర్ అయితే, సో ఫ్రెండ్స్ నాకు కూడా లైఫ్ మొత్తం జిందగీ అయిపోతుంది. జర లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి ఇంకేదో చేయండి, ఇక మీ ఇష్టం ఏం చేస్తారో. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ రవితేజ ఫ్రమ్ ఫిల్మ్ లోకస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.